విశాఖ జిల్లా కే కోటపాడులో దళిత తేజం తెలుగుదేశం బహిరంగ సభ ఘనంగా జరిగింది. మాడుగుల టీడీపీ ఇన్ఛార్జ్ రామానాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట ప్రయోజనాల కోసమే టీడీపీ పనిచేస్తోందని, ప్రత్యేక హోదా కోసమే చంద్రబాబు ఉద్యమం చేస్తున్నారని జూపూడి అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న టీడీపీ సర్కార్పై వైసీపీ అనవసర విమర్శలు మానుకోవాలని సూచించారు. వచ్చినటువంటి వివిధ రకాల కులాల మతాల ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే నా ప్రశ్న ఏంటంటే, మీకు ఓటుంటే మీ కుడి చెయ్యి పైకెత్తమని నేను అడుగుతున్నాను. నాకు కూడా ఓటున్నది, ఓటు నాకు కూడా ఉన్నది, చెయ్యెత్తమని మీరు చెయ్యెత్తకపోతే దయచేసి మీకు అయ్యో ఓటు లేదేమో అనుకుంటా. నేను ఒక్కసారి కూర్చున్న వాళ్ళు కూడా పైకి వెళ్ళి కనబడటం లేదు. అయ్యన్న పాత్రుడు గారు చూడాలట, ఓటున్న వాళ్ళందరూ కూడా చెయ్యెత్తండి, అలానే ఉంచండి. నాకు తెలిసి మీ ఓటుకు ఒక విలువ ఉన్నది, నాకు తెలిసి మీ ఓటుకి ఖరీదు లేదు. మీ ఓటు సారాయితో, బిర్యానీతో, లేకపోతే ఇంకొక దానితో అమ్ముకునేది కాదు. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఆలోచన. మీ ఓటు గొట్టలి కన్నా, మీ ఓటు తుపాటి కన్నా, మీ ఓటు ఆయుధంలో ఆయుధం కన్నా పదునైనటువంటిది. నేను వాడిపోయినా సరే మీ మధ్యే తిరుగాడుతున్న మీ ముద్దు పిట్టని అన్నట్టుగా వేలాది మందిని ఈ ప్రాంతానికి తరలించి తెలుగుదేశం తరలి దాచే అన్న నినాదాన్ని మీతో రగిలిస్తే మీకోసం మీకు సేవ చేయాలనే ఒక ఆస్తి కలుగుతూ ఉన్నది, మీలో ఒకటిగా ఉండాలనే ఒక కోరిక ఉన్నది. నిరంతరం మీ సేవలో తరిస్తాను. 2019 ఎన్నికలు వస్తున్నాయి, ఒక్కసారి ఓ అక్క, ఓ చెల్లి, ఓ అమ్మ, ఓ తమ్ముడు మీ ఓటు ఒక్కసారి నాకేస్తావా అంటే వేస్తానని వాళ్ళు చెయ్యొత్తమని నేను కోరుతా ఉన్నా. జూపూడి గారు, నా పరువు తీస్తున్నావయ్యా, నువ్వు ఎస్ఎన్కి ఇన్నోవా కారు ఇచ్చి మంత్రులు కూడా ఇన్నోవా కారే ఉందయ్యా అని చెప్తా ఉన్నాడు ఆయన. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం, మీ కలెక్టర్ అయినా, మీ మంత్రి అయినా, మీ ఎమ్మెల్యే అయినా, లేకపోతే వ్యాపారస్తులైనా, వాళ్ళతో సమానంగా మిమ్మల్ని పెట్టడం కోసం ఒక ప్రయత్నం ఈ రాష్ట్రంలో దళితుల తరపున జరుగుతూ ఉన్నది. అది మాత్రమే కాదు, ఎస్సీ కంపర్స్ ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్ సార్, అయ్యన్న పత్రుడు గారు, మీ ప్రాంతంలో 15 లక్షలు విలువ చేసే ఎక్కడ భూమి ఉంటే, ఇక్కడ భూమి లేని రైతులు ఎవరైనా దళితులు ఉన్నట్లయితే వాళ్ళ కొని ఉండి ఎస్సీ కార్పొరేషన్ దగ్గర 2,000 కోట్ల రూపాయలని చంద్రబాబు నాయుడు గారు భూమిని కొని ఉండని పెట్టారు. గతంలో ప్రభుత్వాలు ప్రభుత్వ భూముల్ని పంచాయి, ఇప్పుడు ఎక్కడ కూడా ఈ దేశంలో ప్రభుత్వ భూముల్ని పంచే కార్యక్రమాలు లేవు. ఎవరైనా ఆశ్రమాల దగ్గర భూమి ఉంటే, రైతుల దగ్గర భూమి ఉంటే వాళ్ళు అమ్ముతామంటే ఎస్సీ కార్పొరేషన్ తీసుకుని ఆ భూముల్ని పేదల కోసం సిద్ధంగా ఉన్నది. ఇలా